రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవుళ్ల మీద ప్రమాణం చేస్తూ ఆయన మరొకసారి రాష్ట్ర ప్రజల్ని, రైతాంగాన్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మోసం చేసింది చాలక మరొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద, ఆ ప్రభుత్వం మీద నమ్మకాన్ని కోల్పోయారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రజలకు ఇచ్చిన మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క విషయంలో కాదు, డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, తొలి సంతకం 6 గ్యారంటీల మీద చేస్తామని, అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామని, 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని, చివరికి సోనియా గాంధీ గారి చేత కూడా రాష్ట్ర ప్రజలకు లేఖ రాయించారు. కానీ ఈరోజు మాట తప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేయడానికి ఇంకేమీ లేక ఈరోజు దేవుణ్ణి కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే బాండ్ పేపర్ల కాలం చెల్లింది, బాండ్ పేపర్ల మీద ప్రజల్ని మళ్ళీ మోసం చేయలేమని చెప్పి చివరికి దేవుణ్ణి వాడుకున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు నేను ఒకటే సవాల్ చేస్తూ ఉన్నాను, మీరు దేవుడి మీద ప్రమాణం కాదు, నిజంగా మీరు ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ, ప్రజలకు ఇచ్చిన ప్రకారంగా 6 గ్యారంటీలు, 13 హామీలను మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. వాటన్నింటినీ ఆగస్టు 15వ తేదీలోగా మీరు అమలు చేసినట్టయితే నేను నా శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయను అని చెప్పి ముఖ్యమంత్రి గారికి సవాల్ వేశారు. ముఖ్యమంత్రి గారు కూడా గన్ పార్క్కు వచ్చి మేధావుల సమక్షంలో తన రాజీనామా పత్రాన్ని కూడా మేధావులకు అందించాలని చెప్పి నేను డిమాండ్ చేశాను. ఆయనే ముందు నన్ను అడిగాడు, హరీష్ నీ రాజీనామా పత్రం జేబులో పెట్టుకోమని. నేను నా రాజీనామా పత్రం తీసుకొని ఈరోజు గన్ పార్క్ దగ్గరికి బయలుదేరుతా ఉన్నాను, మీరు రండి, మీ రాజీనామా పత్రం పెట్టండి, నా రాజీనామా పత్రం మేధావుల చేతిలో పెడదాం. ఒకవేళ మీరు అమలు చేసినట్టయితే నా రాజీనామా పత్రాన్ని స్పీకర్ గారికి పంపిస్తాను, మీరు అమలు చేయలేకపోతే మీ రాజీనామా పత్రాన్ని గవర్నర్ గారికి పంపించండి, అప్పుడు ప్రజలకు నమ్మకం కలుగుతుంది. లేదంటే నువ్వు మళ్ళొక్కసారి రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నావని, పార్లమెంట్ ఎన్నికల కోసం దేవుడి మీద ప్రమాణాలు చేస్తున్నావని చెప్పి ప్రజలు స్పష్టమవుతుంది. ఎందుకంటే మీకు అలవాటు, గతంలో కూడా కొడంగల్లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటామని మాట తెప్పిన చరిత్ర మీకున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని చరిత్ర మీకున్నది. ఇది మరొకసారి రాష్ట్ర ప్రజలు మోసపోవద్దు అనేదే నా ఉద్దేశం. ఎందుకంటే నా పదవి కంటే నిజంగా నువ్వు చేయాలని నేను కోరుకుంటున్నా, అమలు జరగాలనే నేను కోరుకుంటున్నా, ప్రజలకు మేలు జరగాలనే నేను కోరుకుంటున్నా. 5 ఏళ్ల నా ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలోని కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరగడం, అక్కా చెల్లెళ్లకు 2500 రూపాయలు మహాలక్ష్మి కింద అందడం, 42 లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు డిసెంబర్లోనే 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానని నువ్వు చెప్పావు, ఆ 4000 రూపాయలు పెన్షన్ అందితే అంతకంటే నాకు సంతోషం ఉండదు. ఎమ్మెల్యే పదవి కంటే కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరగడంలోనే నాకు ఆనందం ఉంది, నాకు సంతోషం ఉంది. ఇలా ప్రతిపక్షంగా మా బాధ్యతనే మిమ్మల్ని అడగడం, కానీ ఇలా మీరేందంటే ప్రతీకార చర్యలకు పాల్పడతా ఉన్నారు, ప్రశ్నిస్తే ప్రతీకార చర్యలకు దిగుతూ ఉన్నారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు, ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని చూస్తూ ఉన్నారు. ఇలా రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అమలు చేయమని అధికార బాధ్యత మీకు ఇచ్చారు, మీరు అమలు చేయకపోతే ప్రశ్నించమని ప్రతిపక్ష బాధ్యత మాకిచ్చారు. ఇలా ప్రధాన ప్రతిపక్షంగా మీరిచ్చిన మాట అమలు చేయాలని మిమ్మల్ని ప్రశ్నించడమే మా బాధ్యత. మేము ఒకవేళ ప్రశ్నించకపోతే రాష్ట్ర ప్రజలు మాకిచ్చిన బాధ్యతను మేము నిర్వర్తించని వాళ్ళం అవుతాం, మేము ఫెయిల్ అయిన వాళ్ళం అవుతాం. అందుకే ఇవాళ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రంలో మరి బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం నేను రాజీనామాకు సిద్ధపడ్డా. కనీసం ఈ ప్రయత్నం ద్వారానైనా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ అమలు చేస్తారని ఆశిస్తున్నా, ప్రజలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నా. మరి నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని కూడా గన్ పార్క్ దగ్గరికి వచ్చి తన నిజాయితీ రుజువు చేసుకోవాలని.